తీయగా చల్లగా. సుహాసినింపికి చేసుకున్న పాట ఉన్ని కృష్ణన్ సాధనా సర్గం కలిసి పాడిన పాట, ఏఆర్ రెహమాన్ గారు స్వరపరిచిన పాట, చంద్రబోస్ వ్రాసిన పాట, నాని సినిమా నుంచి పెదవి పలికిన. పాజిటివ్ సైడ్ ప్లస్ పాయింట్ ఈస్ బాగా ప్రజెంట్ చేశారు పాట, చక్కగా ప్రజెంట్ చేశారు. త్వరగా అలసిపోతున్నారు పాడుతున్నప్పుడు. పాట చివరికి వచ్చేసరికి శక్తి తగ్గడం వల్ల నోట్స్ అన్నీ కొంచెం, ముఖ్యంగా నా చిన్ని నాన్నని వాడి నాన్నని నూరేళ్ల సోకన చల్లగా చల్లగా మాట చాలా బాగున్నది. అది అది ఎలా పాడుతున్నారు అలా అయిన ఒకసారి. చిన్ని నాన్నని వాడి నాన్నని
చల్లగా చల్లగా చల్లగా. అసలు యాక్చువల్గా ఆ లాకు దీర్ఘం సంగతి పాడడం పాడిన వాళ్ళు తప్పదు. చల్లగా అనకూడదు. సంగతి ఎప్పుడు వచ్చినా కూడా దీర్ఘాక్షరం ఏదో ఉంటే చల్లగా 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 అనొచ్చు. కావాలంటే ద్విత్వాక్షరం మీద చల్లగా అంటే చల్లగా లాగా అయిపోతుంది. ఇవన్నీ చిన్న చిన్న గ్రామర్లు, పాపం భాష తెలియని వాళ్ళు పాడారు కాబట్టి ఇబ్బంది. శక్తి ఎనర్జీ కూడా చాలా ముఖ్యం. పాట పాడుతున్న వాళ్ళు ఎంతసేపు మన భాష మీద, భావం మీద, తర్వాత పాడే పద్ధతి మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు, హోంవర్క్ చేస్తారు. బట్ ఎనర్జీ లేకపోతే పాడుతున్నప్పుడు శక్తి లేకుండా ఎంత చేర్చాలని ట్రై చేసినా శృతిలో కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది చివరికి వచ్చేసరికి. దానికి ఏం చేయాలో మీరే చూసుకోండి. ఈ ఎవరు ఈ రోజుల్లో ఎక్స్ప్రెషన్ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు, కానీ ఇలాంటి పాటల్లో కొంచెం భావం బాగా కావాలి కదా. బట్ ఇన్ జనరల్ మీ ప్రెజెంటేషన్ వాజ్ వెరీ గుడ్, నో డౌట్ అబౌట్ ఇట్. చాలా బాగా పాడాము. సహజంగా అమ్మ పాటలు అంటేనే అందులోనే అతీయదనం ఉంటుంది, ఆ మాధుర్యం. అది మనం వినగానే మనం దాంతో మమేకమైపోయి వింటూ ఉంటాం. ఆ ఆనందం అయితే ఆ గొంతులో ఆ ప్రెజెంటేషన్ సార్ అన్నట్లు చాలా బాగా ప్రెజెంట్ చేశారు. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా చల్లగా.